करण कुमार, वेलकम टू अवर चैनल लेट्स लर्न टुडे। सो मनम जीओसी चूस्तुन्नाम, जनरल ऑर्गेनिक केमिस्ट्री बेसिक कॉन्सेप्ट्स अन्नी कूडा क्लियर अयिनी। सो मेन टॉपिक लो वेल्लबोतुन्नाम, वेरी वेरी इंपॉर्टेंट टॉपिक आईयूपीएससी नॉमिनी क्लेचर आईयूपीएससी। ओके, सो मन की मिलियंस ऑफ ऑर्गेनिक कंपाउंड्स अनेटुवंटिवि ఉండడం జరిగింది। సో దాన్నే ఆ బ్రాంచ్ నే మనం ఏమన్నాం, ఆర్గానిక్ కెమిస్ట్రీ అన్నాం। సో ఒక్కొక్క కాంపౌండ్ కి ఇండివిడ్యువల్ గా మిలియన్స్ ఆఫ్ కాంపౌండ్స్ ని ఇండివిడ్యువల్ గా నేమ్స్ గుర్తు పెట్టుకోవాలంటే చాలా కష్టం, ఓకేనా। సో అప్పుడు దీనికి ఏం చేస్తుందంటే, ఒక ఇంటర్నేషనల్ బాడీ, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ। सो मुंदर ऑर्गेनिक कंपाउंड्स की वाटी ओरिजिन बट्टी गानी, वाटी ओरिजिन बट्टी गानी, लेकपोते नेचर ने बट्टी गानी, ओके, नेचर ऑफ दी कंपाउंड, सी रेंडिटनी बेस चेसुकुनी इनिशियल गा नेम्स पेट्टडं जरिगेदि। वाटिनि मनं एमंटाम अंटे कॉमन नेम्स अंटाम, एमंटाम कॉमन नेम्स आर ट्राइवेवल नेम्स अंटाम, ट्राइवेवल नेम्स। ओके, सो एन्नी कंपाउंड्स अयिते उन्नायो अन्नी ई कॉमन नेम्स गुर्तु पेट्टुकोवडं इंपॉसिबल। सो अप्पुडु एंटंटे एव्री ऑर्गेनिक कंपाउंड की वाटि योक्क स्ट्रक्चर नि बट्टि अप्पुडुकप्पुडु मनं ई कोन्नि रूल्स नि वाळ्ळु चेप्पारु, आ रूल्स नि बट्टि कंपाउंड नेम नि अप्पुडु वरकु अप्पटिकप्पुडु मनं रायिंचामन्नमाट। सो काबट्टि गुर्तु पेट्टुकोवडं अवसरं लेदु नेम नि। सो आ रूल्स नि फॉलो अयिपोयि प्रति एव्री ऑर्गेनिक कंपाउंड की मनं नेम पेट्टोच्चु। సో ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క లా పిలవడం ఆ కాంపౌండ్స్ ని, సో ఇట్లాంటి వాటిని కూడా రెక్టిఫై చేయడం కోసం అన్ని కంట్రీస్ లో ఒక కాంపౌండ్ ఉందంటే ఆ కాంపౌండ్ అన్ని కంట్రీస్ లో అదే నేమ్ అన్నమాట, ఒరిజినల్ నేమ్ అది। ఓకే, సో కామన్ నేమ్ డిఫరెంట్ ఉండొచ్చు కానీ ఐయుపిఎస్సి రూల్స్ ప్రకారం ఏ నేమ్ అయితే మనం పెట్టామో అదే ఒరిజినల్ నేమ్। ఓకే, సో కాబట్టి ఇక్కడ మనము ఇనిషియల్ గా ఆరిజిన్ బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ సిట్రస్ ఫ్రూట్స్ నుంచి సో మనకి ఏమని సిట్రస్ ఫ్రూట్స్ నుంచి వచ్చే యాసిడ్ నేమ్ అని ఎవరంటే సిట్రిక్ యాసిడ్। సో ఎందుకు సిట్రిక్ యాసిడ్ అన్నారు, సిట్రస్ ఫ్రూట్స్ నుండి వస్తది కాబట్టి। ఓకే, అలాగే ఫార్మిక్ యాసిడ్ సో ఫార్మిక్ యాసిడ్ ఈ రెండు కూడా సారీ ఫార్మిక్ యాసిడ్ సిట్రిక్ యాసిడ్ కామన్ నేమ్స్। సో ఫార్మిక్ యాసిడ్ ఫార్మికా అంటే ఇంగ్లీష్ లో మీనింగ్ రెడ్ యాంట్, ఏంటి రెడ్ యాంట్, సో యాంట్స్ లో ఉండేటువంటి యాసిడ్ ఏంటి ఫార్మిక్ యాసిడ్। सो फार्मिका अंटे रेड हैंड काबट्टी फार्मिक एसिड अनि अंटारु। सो इलागा वाटि योक्क ओरिजिन बट्टि गानी लेकपोते वाटि योक्क नेचर नि बट्टि गानी इला कामन नेम्स इच्चेवारु अन्नमाट। सो दीनि इलागा ओक्कोक्क कंट्रीलो ओकला पिलवडं, सो अन्नि नेम्स गुर्तु पेट्टुकोवडं, इवन्नी अवाइड चेयडं कोसम एं चेशारंटे आईयूपीएससी ओक इंटरनेशनल बॉडी, सो दीनि ओक कोन्नि रूल्स चेप्पि केमिकल कांपौंड्स ऑर्गेनिक कांपौंड्स नि नेमिंग इव्वडं जरिगिंदि। ओकेना, सो इदि इंट्रोडक्शन। सो इन आईयूपीएससी एवरी कंपाउंड की नेम एला पेड़ो असल मन को नेम लमेम उवनी ए टू जेड चूस्त। ओके, सो ऑर्गेनिक कंपाउंड की मेन ऑर्गेनिक कंपाउंड थ्री पार्ट्स मेन उठाई, थ्री पार्ट्स आर प्रेजेंट इन अकॉर्डिंग टू आईयूपीएससी नॉमिनिक्लेचर, थ्री पार्ट्स आर प्रेजेंट इन ऑर्गेनिक कंपाउंड। త్రీ పార్ట్స్ అందులో ఫస్ట్ వన్ వచ్చేసి రూట్ వర్డ్ అంట, ఏంటి రూట్ వర్డ్. సో ఒక్కొక్క దాని గురించి ఇండివిడ్యువల్ గా చూద్దాం, సో ఇంపార్టెంట్ టాపిక్, ఓకే స్లోగా చెప్తాను రూట్ వర్డ్. సెకండ్ వన్ వచ్చేసి ప్రిఫిక్స్ అంట, సెకండ్ వన్ ప్రిఫిక్స్. థర్డ్ వన్ సఫిక్స్, థర్డ్ వన్ ఏంటి సఫిక్స్. ఓకే, సో టోటల్ గా ఆర్గానిక్ కాంపౌండ్ లో త్రీ పార్ట్స్ ఉంటాయి మేజర్ గా, ఫస్ట్ వన్ రూట్ వర్డ్ అంటాం, సెకండ్ వన్ ప్రిఫిక్స్, థర్డ్ వన్ సఫిక్స్. సో ఫస్ట్ రూట్ వర్డ్ గురించి చూద్దాం, ఫస్ట్ ఏం చూద్దామండి రూట్ వర్డ్. సో వాట్ ఈజ్ రూట్ వర్డ్ సో మనం ఫస్ట్ కాంపౌండ్ కి నేమ్ పెట్టేటప్పుడు పేరెంట్ చైన్ ని ఐడెంటిఫై చేయాలి. ఇవి ఈ వీటి గురించి తెలుసుకున్న తర్వాత రూల్స్ లోకి వెళ్దాం, పేరెంట్ చైన్ అంటే ఏంటో తర్వాత నేను రూల్స్ లో చెప్పేటప్పుడు చెప్తాను. సో ఆ పేరెంట్ చైన్ లో నెంబర్ ఆఫ్ కార్బన్ యాటమ్స్ ప్రెజెంట్ ఇన్
ప్రెజెంట్ ఇన్ పేరెంట్ చైన్, పేరెంట్ చైన్. ఓకే, సో కాబట్టి ఫస్ట్ ఏంటి రూట్ వర్డ్, నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ప్రెజెంట్ ఇన్ పేరెంట్ చైన్. పేరెంట్ చైన్ లో ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి అన్నది చెప్పేదే మనకి రూట్ వర్డ్. ఓకే, సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ C1, C1 అంటే ఏమంటాం అంటే దానికి నేమ్ పెడతాం, ఎన్ని కార్బన్స్ ఉన్నట్టు. C1 అంటే ఒక కార్బన్ ఉంది, దాన్ని మెత్ అంటాం. పేరెంట్ చైన్ లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 1 కార్బన్, మెత్ అంటాం. C2 ఎత్, C3 ప్రోప్, C4 బ్యూట్, C5 పెంట్, C6 ఎక్స్, C7 హెప్ట్, C8 ఆక్ట్, C9 నన్, C10 డెక్. సో మీకు జనరల్ గా C10 వరకు చాలు. C11 అండెక్, C12 డోడెక్, C13 ట్రైడెక్, తర్వాత C14 అండ్ సో ఆన్, C14 టెట్రాడెక్, పెంటాడెక్, ఎక్సాడెక్, హెప్టాడెక్, ఆక్టాడెక్, నన్నాడెక్. ఓకే, సో C20 ఐకాస్, ఏమంటాం ఐకాస్ అంట. ఓకే, సో కాబట్టి సో ఇక్కడ వరకు మనకి, సో 20 వరకు చూడండి. సో కాబట్టి నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ప్రెజెంట్ ఇన్ పేరెంట్ చైన్, ఆ పేరెంట్ చైన్ ఐడెంటిఫై చేసిన తర్వాత సో అందులో ఎన్ని కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి, 4 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి అనుకో, బ్యూట్ అంటాం, బ్యూట్ అని పిలవాలి. సో ఓకేనా, రూట్ వర్డ్ ఫస్ట్ పాయింట్ ఏంటండి, రూట్ వర్డ్ ఆర్గానిక్ కాంపౌండ్ లో ఫస్ట్ పాయింట్ రూట్ వర్డ్, నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ప్రెజెంట్ ఇన్ పేరెంట్ చైన్. ఫర్ ఎగ్జాంపుల్ సి. సో నేను హైడ్రోజన్ వ్యాలెన్సీ బ్యాలెన్సింగ్ చేయట్లేదు. సో ఇది పేరెంట్ చైన్ అంటే నేను ఎలా అంటున్నానంటే, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్ చైన్ అంటే లాంగెస్ట్ చైన్ అనమాట. లాంగెస్ట్ కార్బన్ ఆటమ్స్ ఎలా అరేంజ్ అయ్యి ఉన్నాయో చూడాలి. 1, 2, 3 అన్ని సైడ్స్ నుంచి, నీడ్ నాట్ టు బి స్ట్రైట్ చైన్, స్ట్రైట్ అవ్వని అవసరం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకుందాం. ఓకే, పేరెంట్ చైన్ ఐడెంటిఫై చేయాల్సి వచ్చినప్పుడు 1, 2, 3, 4. ఓకే, 1, 2, 3, 4, 5. సో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ఉండాలి కంటిన్యూస్ గా, 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 4. ఓకేనా, ఇటు 4 ఉన్నాయి, ఇటు 5 ఉన్నాయి. సో కాబట్టి ఇది పేరెంట్ చైన్ అవుతుంది, 5 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి కదా. సో 5 పెద్దదా, 4 పెద్దదా, 5 పెద్దది కాబట్టి ఇది పేరెంట్ చైన్ అవుతుంది. సో కాబట్టి అలాగే ఆ విధంగా మనము పేరెంట్ చైన్ ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు పేరెంట్ చైన్ లో ఎన్ని కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 5 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఏమంటాం, పెంట్ అంటాం. ఓకే, అది రూట్ వర్డ్ అవుతుంది అనమాట, పెంట్ అని రాస్తాం. ఓకే, ఇప్పుడు రూట్ వర్డ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ పాయింట్ ప్రిఫిక్స్ గురించి చూద్దాం. నెక్స్ట్ వన్ ఏంటండి ప్రిఫిక్స్. ప్రిఫిక్స్ వాట్ ఈజ్ ప్రిఫిక్స్? సో ప్రిఫిక్స్ ఆర్ జనరల్లీ 2 టైప్స్. సో ఫస్ట్ వన్ ప్రైమరీ ప్రిఫిక్స్, సెకండరీ ప్రిఫిక్స్. ప్రైమరీ ప్రిఫిక్స్ అండ్ సెకండరీ ప్రిఫిక్స్. ఓకే, సో ప్రైమరీ ప్రిఫిక్స్ ఏం చెప్తుంది అంటే వెదర్ ఆర్గానిక్ కాంపౌండ్ ఈజ్ సైక్లిక్ కాంపౌండ్. అప్పుడు మనము ప్రైమరీ ప్రిఫిక్స్ లో సైక్లో అని మెన్షన్ చేయాలంటే. ఓకే, సో ప్రైమరీ ప్రిఫిక్స్ అంటే ఆర్గానిక్ కాంపౌండ్ సైక్లిక్ నాన్ సైక్లిక్, క్లోజ్డ్ చైనా ఓపెన్ చైనా అని చెప్తుంది అంతే ప్రైమరీ ప్రిఫిక్స్. సో సైక్లిక్ కాంపౌండ్ అనుకోండి, సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ సైక్లిక్ కాంపౌండ్. ఓకే, సో సైక్లో, సైక్లో అని వర్డ్ పెడతాం. సో దిస్ వన్ ఈజ్ ఓపెన్ చైన్, ప్రైమరీ ప్రిఫిక్స్ ఈజ్ ఆప్షన్. సో IUPAC నామినిక్లేచర్ ప్రాక్టీస్ ఎన్ని రూల్స్ చెప్పుకున్నా, వీటి గురించి ఎన్ని మాట్లాడుకున్నా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. సో కాబట్టి సైక్లో. ఓకే, సో అలాగే సైక్లిక్ కాంపౌండ్ ఇలా ఓపెన్ చైన్ అనుకో, ఓపెన్ చైన్ అనుకో, ప్రైమరీ ప్రిఫిక్స్ ఈజ్ ఆప్షన్, సైక్లో అని రాయమంతే. ఓకే, సో అది ప్రైమరీ ప్రిఫిక్స్ గురించి. నెక్స్ట్ వన్ సెకండరీ ప్రిఫిక్స్. సెకండరీ ప్రిఫిక్స్ అంటే మనకి సబ్స్టిట్యూయెంట్స్ గురించి చెప్తుంది. అంటే సెకండరీ ప్రిఫిక్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది ఇండికేట్ ద సబ్స్టిట్యూయెంట్స్ ఇన్ దట్ పర్టికులర్ ఆర్గానిక్ కాంపౌండ్, పర్టికులర్ ఆర్గానిక్ కాంపౌండ్. సో ఫర్ ఎగ్జాంపుల్ సి ఈ విధంగా ఉంది. ఓకే, సో మనం నెంబరింగ్ తర్వాత చెప్తాను, 1, 2, 3, 4 నెంబరింగ్ ఎలా ఇవ్వాలి. ఇది సబ్స్టిట్యూయెంట్ అవుతుంది ఎందుకంటే ఇది పేరెంట్ చైన్ అనమాట. దిస్ ఇస్ ద పేరెంట్ చైన్, 1, 2, 3, 4 4 కార్బన్ ఐటమ్స్, 1, 2, 3. సో కాబట్టి ఇది పేరెంట్ చైన్. ఇది పేరెంట్ చైన్ అన్నప్పుడు
సో మనకి ఇది సబ్స్టిట్యూయెంట్ అవుతుంది సబ్స్టిట్యూయెంట్ వీటినే సెకండరీ ఫంక్షనల్ గ్రూప్స్ అంటారు సెకండరీ ఫంక్షనల్ గ్రూప్స్ సెకండరీ ఫంక్షనల్ గ్రూప్స్ ఓకే ఈ సబ్స్టిట్యూయెంట్స్ ని రిప్రజెంట్ చేస్తారు అంటే ఈ సబ్స్టిట్యూయెంట్ పేరు ఏంటంటే మిథైల్ ఏంటి మిథైల్ దీని పొజిషన్ ని ముందర మెన్షన్ చేస్తాం 2 మిథైల్ నేమ్ ఏదైతే రాస్తాం సో కాబట్టి సెకండరీ ప్రిఫిక్స్ లో secondary prefix is used for the indicates the substituents like substituents ante general ga manaki halo em anti halo ante enti fluoro fluorine group gaani laithe chloro bromo iodo okay so ilanti ivi kuda manaku substituents avthai alage next methyl group alkyl groups ante methyl ethyl propyl సో ఇవన్నీ ఇట్లాంటివి అలాగే ఆల్కాక్సీ గ్రూప్ ఓకే సో ఇవి ఇట్లాంటి ఆల్కాక్సీ గ్రూప్ అలాగే నైట్రో గ్రూప్ నైట్రసో గ్రూప్ ఓకే సో ఇక్కడ ఏంటి ఫ్లోరో క్లోరో బ్రోమో ఐడో ఓకే అలాగే ఆల్కైల్ గ్రూప్ ఆల్కాక్సీ నైట్రో నైట్రసో సో ఇట్లాంటివన్నీ కూడా ఉన్నప్పుడు అవి ఎందులోకి వెళ్తాయి సబ్స్టిట్యూయెంట్స్ సెకండరీ ఫంక్షనల్ గ్రూప్ లోకి వెళ్తాయి ఎక్కడికి వెళ్తాయండి సెకండరీ ఫంక్షనల్ కాబట్టి ప్రిఫిక్స్ అంటే రూట్ వర్డ్ కి ముందర యూజ్ చేస్తాం ప్రిఫిక్స్ ని రూట్ వర్డ్ ముందర రాస్తాం రూట్ వర్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదేమవుతుంది రూట్ వర్డ్ సో 4 కార్బన్స్ కాబట్టి బ్యూట్ ఓకే సో బ్యూట్ అన్నాం సో ఇక్కడ బ్యూట్ అన్నప్పుడు రూట్ వర్డ్ కి ముందర ఏమొస్తుంది ప్రైమరీ ప్రిఫిక్స్ సెకండరీ ప్రిఫిక్స్ ఫస్ట్ సెకండరీ ప్రిఫిక్స్ ప్లస్ ప్రైమరీ ప్రిఫిక్స్ ప్లస్ రూట్ వర్డ్ సెకండరీ ప్రిఫిక్స్ అంటే ఏమని చెప్తున్నాను ఇట్లాంటి సబ్స్టిట్యూయెంట్స్ ఏమైనా ఉంటే గనక అంటే 2-మెథైల్ అని రాస్తాం దిస్ కాంపౌండ్ ఇస్ సైక్లిక్ కాంపౌండ్ నాట్ ఇస్ సైక్లిక్ కాంపౌండ్ సో కాబట్టి ప్రైమరీ ప్రిఫిక్స్ ఇస్ ఆబ్సెంట్ సో కాబట్టి 2-మెథైల్ బ్యూట్ సో తర్వాత సఫిక్స్ లోకి వెళ్ళిపోతుంది నెక్స్ట్ వచ్చేది సఫిక్స్ గురించి మాట్లాడుకుంటాం ఓకే ఫస్ట్ రూట్ వర్డ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ప్రెజెంట్ ఇన్ పేరెంట్ చైన్ రూట్ వర్డ్ అంటే ఏంటి నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ప్రెజెంట్ ఇన్ పేరెంట్ చైన్ ఓకే సో మనకి ప్రిఫిక్స్ లో 2 టైప్స్ ఉంటాయి ప్రైమరీ ప్రిఫిక్స్ అంటే రూట్ వర్డ్ కి ముందర రాస్తాం ఈ రెండింటిని కూడా రూట్ వర్డ్ కి ముందర రాస్తాం ఫ్రీ అంటే ముందర సో కాబట్టి రూట్ వర్డ్ కి ముందర రాస్తాం ప్రైమరీ ప్రిఫిక్స్ సెకండరీ ప్రిఫిక్స్ ఓకే సో కాబట్టి ప్రైమరీ ప్రిఫిక్స్ అంటే ఏమని చెప్పాను ఇఫ్ ఇట్ ఈస్ సైక్లిక్ కాంపౌండ్ ఆర్ నాన్ సైక్లిక్ కాంపౌండ్ సైక్లిక్ కాంపౌండ్ అయితే సైక్లో అని మెన్షన్ చేస్తాం సెకండరీ ప్రిఫిక్స్ అంటే సబ్స్టిట్యూయెంట్ సెకండరీ ఫంక్షనల్ గ్రూప్స్ అంటాం సెకండరీ ఫంక్షనల్ గ్రూప్స్ ఇది ప్రిఫిక్స్ గురించి సో నెక్స్ట్ వన్ సఫిక్స్ చూద్దాం సో సఫిక్స్ టూ టైప్స్ సో ప్రైమరీ సఫిక్స్ ఇందులో కూడా ప్రైమరీ సఫిక్స్ ఉంటుంది అలాగే సెకండరీ సఫిక్స్ ఉంటుంది సో ప్రైమరీ సఫిక్స్ యూజ్డ్ ఫర్ ది ఇండికేట్స్ ద వెదర్ ద కాంపౌండ్ ఈస్ సాచురేటెడ్ ఆర్ అన్సాచురేటెడ్ సాచురేటెడ్ ఆర్ అన్సాచురేటెడ్ సో ఇట్ ఇండికేట్స్ ద సాచురేషన్ ఆఫ్ ది కాంపౌండ్ అంటే సాచురేటెడ్ అంటే జనరల్ గా మనకి సింగిల్ బాండ్స్ సాచురేటెడ్ అంటే సింగిల్ బాండ్స్ ఓకే సో అంటే సింగిల్ బాండ్ ఉంటే సో సాచురేటెడ్ అన్ని సింగిల్ బాండ్స్ ఉంటే గనక సాచురేటెడ్ కాంపౌండ్ అంటాం ఓకే అన్సాచురేటెడ్ లో మళ్ళీ డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్ డబుల్ బాండ్ ఈ రెండు డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ అన్సాచురేటెడ్ కండిషన్ ఓకే అన్సాచురేటెడ్ కండిషన్ సో ఈ సాచురేటెడ్ అయినప్పుడు అంటే అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నప్పుడు ఏన్ అని రిప్రజెంట్ చేస్తాం ఏన్ అదే డబుల్ బాండ్ ఉన్నప్పుడు ఈన్ అంటాం డబుల్ బాండ్ ఉన్నప్పుడు ఏన్ ట్రిపుల్ బాండ్ ఉన్నప్పుడు ఐన్ ఓకే ఇప్పుడు ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఏంటండి రూట్ వర్డ్ సో దీని మీద ఫస్ట్ రూట్ వర్డ్ ఇస్తాం రూట్ వర్డ్ కి ముందర వచ్చేది ప్రిఫిక్స్ అంటే ఫస్ట్ సెకండరీ ప్రిఫిక్స్ రావాలని చెప్పాను సెకండరీ ప్రిఫిక్స్ తర్వాత ప్రైమరీ ప్రిఫిక్స్ రావాలి నెక్స్ట్ వన్ ప్రైమరీ ప్రిఫిక్స్ ప్లస్ రూట్ వర్డ్ ఓకే
ఇప్పుడు సఫిక్స్ లోకి వచ్చాం, రూట్ వర్డ్ తర్వాత వచ్చేది. సో సఫిక్స్ లో ప్రైమరీ సఫిక్స్ ఉంటది, సెకండరీ సఫిక్స్ ఉంటది. ప్రైమరీ సఫిక్స్ అంటే సాచురేటెడ్, అన్సాచురేటెడ్. సాచురేటెడ్ అంటే అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయనుకో, ఏనని యూజ్ చేస్తాం. డబుల్ బాండ్ ఉంటే కనుక ఈనని యూజ్ చేస్తాం. సో ట్రిపుల్ బాండ్ ఉంటే కనుక ఐన్ అంటాం. సో కాబట్టి నెక్స్ట్ ఏమొస్తుంది మనకి, ప్రైమరీ సఫిక్స్ వస్తుంది, ప్రైమరీ సఫిక్స్. సో తర్వాతది సెకండరీ సఫిక్స్ చూద్దాం. సో సెకండరీ సఫిక్స్ అంటే ప్రిన్సిపల్ ఫంక్షనల్ గ్రూప్స్, ప్రిన్సిపల్ ఫంక్షనల్ గ్రూప్స్. సో ఇందాక మీకు సెకండరీ ప్రిఫిక్స్ ఏం చెప్పింది, సబ్స్టెన్స్ గురించి చెప్పింది, లైక్ మెథైల్, ఎథైల్, ఓకే, హాలో, క్లోరో, బ్రోమో, హైడో, ఇట్లాంటి సెకండరీ ఫంక్షనల్ గ్రూప్స్ అన్నాం. మెయిన్ ఫంక్షనల్ గ్రూప్స్ గురించి చెప్పేది సెకండరీ ప్రిఫిక్స్. సో తర్వాత సారీ సెకండరీ సఫిక్స్. లైక్ ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, ప్రైమరీ ఫంక్షన్, ప్రిన్సిపల్ ఫంక్షన్, సారీ ప్రిన్సిపల్ ఫంక్షనల్ గ్రూప్స్ కి ఆల్కహాల్, ఓకే, ఆల్డిహైడ్, ఆల్డిహైడ్స్. సో నెక్స్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్స్, కీటోన్స్, ఎథర్స్, ఎస్టర్స్, ఓకే, యాసిడ్, హాలైడ్స్, అమైడ్స్, సైనైడ్స్, ఐసోసైనైడ్స్, ఇవన్నీ కూడా ప్రిన్సిపల్ ఫంక్షన్. ఫంక్షనల్ గ్రూప్స్ గురించి చెప్పేటప్పుడు, ఫంక్షనల్ గ్రూప్ ఉన్నప్పుడు నేమింగ్ ఎలా ఇవ్వాలి, అప్పుడు క్లియర్ గా మాట్లాడుతాం. సో ఆల్కహాల్స్ అంటే జనరల్ గా మనము అక్కడ ఓఎల్ అని ఇచ్చేస్తాం. ఏంటి ఓఎల్? ఓకే, పాలిఫంక్షనల్ గ్రూప్ ఉన్నప్పుడు మారిపోద్ది మళ్ళీ, పాలిఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నప్పుడు. సో ఆల్డిహైడ్ వచ్చేసరికి ఏఎల్ అంటాం. ఓకే, సెకండరీ సఫిక్స్ ఏమవుతుంది, ఏఎల్ అవుతుంది. కార్బాక్సిలిక్ యాసిడ్ ఓయిక్ యాసిడ్ అవుతుంది, ఓయిక్ యాసిడ్. కీటోన్స్ లో ఓన్ అంటాం. సో ఈ విధంగా సెకండరీ సఫిక్స్ లో ఆల్కహాల్ గ్రూప్ ఉంది అనుకో, ఓఎల్ అని యూజ్ చేయాలి. సెకండరీ సఫిక్స్ ఆల్డిహైడ్ ఉంటే ఏఎల్, కార్బాక్సిలిక్ యాసిడ్ ఉంటే ఓయిక్ యాసిడ్, కీటోన్స్ అంటే ఓన్. సో మెయిన్ గా ఆర్గానిక్ కాంపౌండ్ లో ఆర్గానిక్, ఒక ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. అంటే సెకండరీ ప్రిఫిక్స్, ప్రైమరీ ప్రిఫిక్స్, రూట్ వర్డ్, ప్రైమరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్. ఓకే, సెకండరీ ప్రిఫిక్స్ అంటే సబ్స్టెన్స్ గురించి మాట్లాడతాం, ఎథైల్, మెథైల్, బ్రోమో, ఐడో, ఫ్లోరో, క్లోరో, నైట్రసో, నైట్రో. సో ఇట్లాంటి సబ్స్టెన్స్, సబ్స్టెన్స్ గురించి మాట్లాడతాం. సో నెక్స్ట్ ప్రైమరీ ప్రిఫిక్స్ అంటే ఏమని చెప్పాను, సైక్లిక్ కాంపౌండ్, సైక్లిక్ కాంపౌండ్ కాదు. సో సైక్లిక్ కాంపౌండ్ అయితే సైక్లో అని రాస్తాం ప్రైమరీ ప్రిఫిక్స్ ప్లేస్ లో. సైక్లిక్ కాంపౌండ్ కాదనుకో, ప్రైమరీ ప్రిఫిక్స్ అసలు ఏమి రాయం, ఆప్షన్ అనమాట. రూట్ వర్డ్ అంటే, సో దీన్ని బేస్ చేసుకుని ఫస్ట్ ఈ రూట్ వర్డ్ చెప్తాం, నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ప్రెజెంట్ ఇన్ పేరెంట్ చైన్. పేరెంట్ చైన్ ఐడెంటిఫై చేసిన తర్వాత అందులో కార్బన్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి దాన్ని బట్టి దానికి నేమ్ ఇవ్వాలి. 4 ఉంటే బ్యూటెన్, 5 ఉంటే పెంటెన్. సో నెక్స్ట్ ప్రైమరీ సఫిక్స్. ప్రైమరీ సఫిక్స్ అంటే ఏమని చెప్పాను, ఇట్ యూజ్డ్ ఫర్ ది ఇండికేట్స్ ద సాచురేషన్ ఆఫ్ ది కాంపౌండ్, వెదర్ ఇట్ ఈస్ సాచురేటెడ్ ఆర్ అన్సాచురేటెడ్. సాచురేటెడ్ అంటే అన్ని సింగిల్ బాండ్స్ ఉంటే ఏం ఎంత రాయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ రూట్ వర్డ్ బ్యూట్ అనుకుందాం. సో బ్యూట్ అన్ని సింగిల్ బాండ్స్ అనుకుందాం. సో అప్పుడు ఏమని రాయాలి, బ్యూటేన్. ఓకే, బ్యూటేన్. సో కాబట్టి ప్రైమరీ సఫిక్స్ అలాగే సెకండరీ సఫిక్స్ ఏమని చెప్పాను, ప్రిన్సిపల్ ఫంక్షనల్ గ్రూప్స్. సో ప్రిన్సిపల్ ఫంక్షనల్ గ్రూప్స్ ఇంకా చాలా ఉంటాయి. సో వాటి గురించి డీటెయిల్ గా ఫంక్షనల్ గ్రూప్ నేమింగ్ ఇచ్చేటప్పుడు చూద్దాం. సో ఆల్కహాల్స్, ఆల్కహాల్స్ సెకండరీ సఫిక్స్ లోకి వెళ్ళేటప్పటికి ఏమవుద్ది, ఓఎల్ అవుద్ది. ఆల్డిహైడ్స్ ఏఎల్ అవుద్ది. కార్బాక్సిలిక్ యాసిడ్ ఓయిక్ యాసిడ్ అవుద్ది. కీటోన్స్ అయితే ఓన్ అవుద్ది. ఇది ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క స్ట్రక్చర్. తర్వాత దీనికి సంబంధించిన రూల్స్ చూద్దాం.